ప్రభుత్వానికి పత్రికా స్వాతంత్రాన్ని మీరీ హక్కును గౌరవించే లక్షణం లేదు. ఎట్లా రవి గారు ఒక్క నిమిషం రవి గారు, లక్ష్మణ్ గారు, ఇప్పటికే ఈ దేశంలో మొన్నటి వరకు ఒక పదం వినేవాళ్ళం మనం, ఇంటాలరెన్స్. ఇంటాలరెన్స్ అనే పదం వినేవాళ్ళం లక్ష్మణ్ గారు. ఇప్పుడు కొత్తగా అంటే ఈ మధ్యకాలంలో వినబడుతున్నది ఏంటంటే మీడియా లేదు మోడియా ఉంది అని. భారతదేశంలో చాలా మీడియా సంస్థలు కానీ ఇవి కానీ ఎక్కువగా మోడీ గారి దీంట్లో ఉన్నాయి. కొన్ని ఓకే, దే ఆర్ వర్కింగ్ ఫర్ పీపుల్ ఆర్ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీస్, ఎవరికి దీంట్లో వాళ్ళు ఉన్నారు, లైన్స్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరికి సర్టిఫికెట్ ఇచ్చే ఉద్దేశం కానీ ఇదిగా నాకు లేదు. కానీ ఇండియాలో మాత్రం ఈ పేరు బాగా మీడియా మోడియా అనే ఒక ఇది వచ్చేసింది. రీసెంట్గా నేను కేటీఆర్ గారు ఇంటర్వ్యూ చేస్తే అసలు ఇండియాలో మీడియా ఎక్కడుందండి అంతా మోడీ అనే కదా, ఆయన కూడా అన్నారు నాతో. అంటే మీది కూడా మోడీ అనేనా, నేను ఆయన్ని అడిగా మీకు మీడియా ఉంది కదా మీది కూడా మోడీ అనేనా అని అడిగా నేను. అంటే ఇట్లా ఉంది పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో ఈ భారత రాజ్యాంగం అనేది బ్రహ్మాండమైన రాజ్యాంగం, ఇక్కడ మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు అన్నిటికీ ప్రొటెక్షన్ ఉంటుంది. మెజారిటీ మోరార్లెస్ అక్కడెక్కడ తేడాలు ఉండొచ్చు, కానీ అలాంటి చోట ఒక ప్రైవేట్దో గవర్నమెంట్తో పక్కన పెడితే అంత పెద్ద సంస్థ మీద మనం ఏదో అనుచేయాలనో బైకాట్ చేయాలనో రైడ్స్ చేయాలనో అనుకుంటే దేశానికి కూడా కొంత చెడ్డ పేరు వస్తుంది కదా. చూసి చూడనట్టు వదిలేస్తే అది స్పోర్టివ్ స్పిరిట్ని డెవలప్ చేసి ఉండేదేమో కదా లక్ష్మణ్ గారు. కాన్ఫిడెన్స్ యా ఇప్పుడు మనము ఆలోచించేది ఏమిటంటే ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అది సర్వేనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది వచ్చింది. వచ్చినప్పుడు అది డాక్యుమెంటరీ వచ్చింది కాబట్టి దాని కచ్చ సాధింపు దోడినిగా చేశారు అని మనం డిక్లేర్ చేసుకోవాలి. అలా టైమింగ్ అలా ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ లోపల, ఫెడరల్ ట్యాక్సేషన్ లో ఏమైనా వైలేషన్ జరిగిందా, ఇవన్నీ కూడా బయటికి రాంది దాడులు ఎందుకు చేశారు అని మనం ఇప్పుడు చెప్పుకోవడం వాళ్ళు చెప్పగలుగుతారు తర్వాత అయినా కూడా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీడియా అంతా చెప్తుంది, మీరు కూడా జర్నలిస్ట్ అయ్యాను ఒకటి అధ్యక్షుడు కదా, మీడియా మొత్తం కూడా అదే అభిప్రాయంతో ఉంది. మీరు దాంతో ఏకీభవించడం లేదా మిగతా మీడియా వ్యవస్థలు వాటి విమర్శలతో అని అడుగుతున్నా. ఇప్పుడు మీడియా అంటే ఏకీభవిస్తున్నారు, మీడియా పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ 19 సెక్షన్ 1 ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాము. ఎవరికి? భారతీయులకి. ఆ చట్టం ఉన్నది భారతీయులకి. విదేశీ సంస్థలు వస్తే కుట్రబన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తామంటే, మతకొల్లాలో రెచ్చగొడతామంటే అనుమతించిన తర్వాత వాడు కూడా భారత మీడియా కింద వస్తుంది. 79% అట్లాంటప్పుడు వ్యతిరేకించి ఉండాలి కదా. ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి. ఇప్పుడు అందులోకి మీరు అనేది ఏంటంటే లక్ష్మణ్ గారు, బీబీసీ ఆఫీసులోకి ఒక్క నిమిషం రవి గారు ఒక్క నిమిషం అంటే ప్రభుత్వాలు నివేదిక ఇచ్చే వరకు సంస్థలు కానీ ప్రభుత్వాలు నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ డిబేట్ కు వచ్చి మీరు మాట్లాడుతున్నారు కదా, పూర్తిగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఇక్కడ, దాన్ని ఎవరు అడుక్కోవడం లేదు కదా. మనం డిబేట్ చివరిలో ఉన్నాము దయచేసి కొంచెం నాకు అకామిడేట్ చేయండి. లక్ష్మణ్ గారు అనేది మీరు అనేది ఏంటి అంటే, లక్ష్మణ్ గారు, వాళ్ళు ఐటీ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు రైట్ చేసి